హలో లిజనర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు వివై థాట్స్ మీరు ఫస్ట్ టైం ఇప్పుడే నా ఛానల్ను విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి ఆ వెంటనే వచ్చే బెల్లైకాన్ని ట్యాప్ చేయండి దీనివల్ల డైలీ నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా పొందవచ్చు ఈరోజు కథ అసలు నకలు ఒక గ్రామంలో నీలకంఠుడు ముకుందుడు అని ఇద్దరు గృహస్థులు ఇరుగు పొరుగున ఉండేవారు ముకుందుడు తన మానాన తాను జీవించేవాడు కానీ నీలకంఠుడు కొంచెం ఈర్షాపరుడు ఇద్దరికీ పెళ్లి వచ్చిన కూతుర్లు ఉన్నారు ముందుగా ముకుందుడు కుమార్తెకు సంబంధం కుదిరింది అవతలి వాళ్ళు కట్నాలను గురించి ఏమీ తగాదా పెట్టక ముకుందుడు ఏమిస్తే అది తీసుకోవటానికని ఒప్పుకున్నారు ఇది జరిగాక నీలకంఠుడి కూతురికి కూడా సంబంధం కుదిరింది అయితే మగపెళ్లి వారు పెళ్లి కూతురికి రవ్వల కమ్మలు చేయించిపెట్టి మరీ కన్యాదానం చేయాలని పట్టుపట్టారు సంబంధం వదులుకోవటం ఇష్టం లేక నీలకంఠుడు సరే అన్నాడు కాని అసలు రవ్వల కమ్మలు కొనే శక్తి అతనికి లేదు అందుచేత అతను బస్తీకి పోయి నకిలీ రవ్వల కమ్మలు కొని తెచ్చి ఆ సంగతి రహస్యంగా ఉంచవలసిందని తన భార్యకు చెప్పాడు తనకన్నా ముకుందుడు తేలికలో పోవటం నీలకంఠుణ్ణి బాధించింది అతను పనిపెట్టుకుని ముకుందుడి కూతుర్ని చేసుకోబోయే వారి ఊరు వెళ్ళి వారితో నేను ముకుందుడి పొరుగువాన్నే మా ఇద్దరి కుమార్తెలకు ఒక్కసారి పెళ్లిళ్లు చేస్తున్నాము నేను నా కుమార్తెకు రవ్వల కమ్మలు పెట్టి పెళ్లి చేయబోతున్నాను మీరు కోరి ఉన్నట్లయితే ముకుందుడు కూడా తన కుమార్తెకు రవ్వల కమ్మలు పెట్టి పెళ్లి చేయగలవాడే అని అన్నాడు ఆ మాట నమ్మి ముకుందుడి కుమార్తెను చేసుకోబోతున్న వాళ్ళు నిశ్చితార్థం నాటికి పిల్లకు రవ్వల కమ్మలు కొనమని ముకుందుడికి తమ మనిషి ద్వారా కబురు చేశారు ఈ మాట వినగానే ముకుందుడి గుండెలో రాయి పడింది అసలు రవ్వల కమ్మలు కొనే శక్తి అతనికి లేదు అందుచేత అతను కూడా బస్తీకి పోయి నకిలీ రవ్వల కమ్మలు కొన్నాడు ఇది జరిగేలోపుగా నీలకంఠుడి భార్య తన కుమార్తె పెళ్లి నిశ్చయమైనట్లు తన అన్నకు రాస్తూ తన భర్త నకిలీ రవ్వల కమ్మలు కొన్నాడని ఆ సంగతి బయటపడితే తన కూతురు కాపురం చెడుతుందని తెలిపింది నీలకంటుని బావమరిది అసలు రవ్వల కమ్మలే పంపాడు అయితే ఈ సంగతి తన భర్తకు చెప్పక నీలకంటుని భార్య నకిలీ రవ్వల కమ్మలను రహస్యంగా దాచింది ఎందుకంటే నీలకంఠుడికి అతని బావమరిదికి ఏదో కారణం వల్ల చాలా కాలంగా మాటల్లేవు తన ప్రయత్నం ఫలితంగా ముకుందుడు కూడా రవ్వల కమ్మలు కొన్నాడని వినగానే అవి అసలు రవ్వల కమ్మలు అయి ఉంటాయని వాటిని ఎలాగైనా కాజెయ్యాలని నీలకంఠుడికి దుర్బుద్ధి పుట్టింది అతను తన ఇంట ఉన్న కమ్మలు రహస్యంగా పట్టుకుని ముకుందుడి ఇంటికి వెళ్ళి నువ్వు రవ్వల కమ్మలు కొన్నావట ఏవి చూపించు నేను కూడా అలాంటివే కొంటాను అని అన్నాడు ముకుందుడు తాను కొన్న నకిలీ రవ్వల కమ్మలు తెచ్చి చూపాడు వాటిని చూస్తూ నీలకంఠుడు దగ్గు తెచ్చుకొని తాగటానికి నీరు కావాలని సైగ చేశాడు ముకుందుడు లోపలికి వెళ్ళి నీరు తెచ్చే లోపల నీలకంఠుడు తన కమ్మలు ముకుందుడి కమ్మలకు మార్చేసి నీరు తాగి తన ఇంటికి వచ్చేశాడు తాను తెచ్చుకున్నవి నకిలీ రవ్వల కమ్మలని తాను ఉంచినవి అసలు రవ్వల కమ్మలని అతనికి తెలియదు నిశ్చితార్థానికి వస్తూ నీలకంఠుడి వీయాల వారు కమసాలిని వెంట తెచ్చి పెళ్లి కూతురికి కొన్న రవ్వల కమ్మలను పరీక్ష చేయించారు కమసాలి వాటిని చూసి అవి నకిలీ రవ్వలని అన్నాడు నీలకంఠుడు కంగారు పడి ముకుందుడు కొన్న రవ్వల కమ్మల లాంటివే నేను కొన్నాను కావాలంటే వాటిని పరీక్షించండి అని అన్నాడు ముకుందుడి వద్ద ఉన్న రవ్వల కమ్మలు చూసి కంసాలి అవి అసలు రవ్వలని చెప్పాడు నీలకంఠుడి వీయాల వారికి చాలా కోపం వచ్చింది వాళ్ళు సంబంధం మానుకునే ధోరణిలో ఉండగా ముకుందుడు వారితో మీరు తొందరపడకండి నేను కొన్నవి నకిలీ రవ్వల కమ్మలే ఏదో పొరపాటు జరిగి కమ్మలు మారి ఉంటాయి నీలకంఠుడివే అసలు రవ్వల కమ్మలు అని అన్నాడు పెళ్లివారు తృప్తిపడి నిశ్చితార్థం చేసుకున్నారు ముకుందుడి వియ్యాల వారు కూడా ముకుందుడితో పేచీ పడలేదు మీరు రవ్వల కమ్మలు కొనమని అన్నారు అసలు రవ్వల కమ్మలు కొనే శక్తి నాకు లేదు అందుకని నకిలీవి కొన్నాను అని ముకుందుడు చెబితే వాళ్ళు తృప్తిపడ్డారు ఇద్దరు ఆడపిల్లల పెళ్లిళ్ళు సలక్షణంగా జరిగిపోయాయి అటు తరువాత నీలకంఠుడు ముకుందుణ్ణి చూసి ఈర్ష్యపడలేదు ఇద్దరూ స్నేహితుల్లాగా జీవించారు మరొక మంచి కథ న్యాయపాలన పూర్వం ఒక సుల్తాను తన ప్రజలను ఎంతో న్యాయంగా పరిపాలించేవాడు తన దేశంలో ఎంత హీనులకు ఎలాంటి అన్యాయం జరిగినా వారికి న్యాయం చేకూర్చనిదే నిద్రపోయేవాడు కాదు ఒకసారి సుల్తాన్ దర్బార్లోకి ఒక మనిషి చేతిలో సంచి ఒకటి పట్టుకొని వచ్చి ఒక పక్కగా నిలబడ్డాడు సుల్తాన్ ఆ మనిషిని చూసి నీకేదో కష్టం కలిగినట్లుంది ఏమైనా చెప్పుకోదలిచావా అని అడిగాడు ప్రభు నేనొక వ్యాపారిని మీ పరిపాలనలో నాకు తీరని మోసం జరిగింది అని అన్నాడు ఆ మనిషి ఏం జరిగిందో చెప్పు నీకు జరిగిన అన్యాయాన్ని నేను సరిచేస్తాను అని అన్నాడు సుల్తాన్ వ్యాపారి తనకు జరిగిన మోసం గురించి సుల్తానుకు చెప్పాడు ఆ వ్యాపారి ప్రయాణం మీద పోతూ తన కష్టార్జితమైన రెండు వేల అష్రఫీలు ఆ సంచిలో పెట్టి ఆ నగరంలోని కాజీగారి వద్ద ఉంచాడు దారిలో దొంగలు దోస్తారని వ్యాపారి భయపడి అలా చేశాడు కానీ అతను తిరిగి వచ్చి చూస్తే కాజీగారే సంచిలో అఫ్రషీలకు బదులు రాగి ముక్కలు పెట్టారు సంచి తిరిగి పుచ్చుకునేటప్పుడు దాన్ని సరిగ్గా చూసుకోలేదా అని సుల్తాను వ్యాపారిని అడిగాడు ప్రభు ఆ సంచి నేనిచ్చిందే నేను ఇంటికి వచ్చి ముద్ర ఊడదీసి చూసేదాకా అందులో డబ్బు పోయిందని దానికి మారుగా రాగి ముక్కలు వచ్చాయని తెలియనే లేదు అని అన్నాడు వ్యాపారి అయితే సంచిలో కంతలుగాని చిరుగులుగాని ఉన్నాయేమో ముందుగా చూసుకున్నావా అని సుల్తాను మళ్ళీ అడిగాడు అలాంటివేమీ లేవు వేసిన ముద్ర వేసినట్లే ఉన్నది కూడా అందులో డబ్బు లేదనుకోవటానికి ఎలాంటి కారణమూ లేకుండా పోయింది అని అన్నాడు వ్యాపారి సుల్తాను కొంతసేపు దీర్ఘంగా ఆలోచించి వ్యాపారితో సరే ఈ సంచి ఇక్కడే ఉంచి నువ్వు ఇప్పుడు వెళ్ళిపో నువ్వు చెప్పింది నిజమైతే నీకు తప్పక న్యాయం జరుగుతుంది కాని నువ్వు అబద్ధం చెప్పి ఉంటే నీ ప్రాణాలు దక్కవు అని అన్నాడు దర్బారు ముగిసింది సుల్తాను ఇంటికి వెళ్ళి కూడా వ్యాపారి చేసిన ఫిర్యాదు గురించే ఆలోచిస్తూ ఉన్నాడు ముద్ర ముద్రగానే ఉండగా సంచిలోని బంగారం ఎలా పోయింది ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే మార్గం సుల్తానుకు అకస్మాత్తుగా తట్టింది వెంటనే ఆయన దర్బారు భవనానికి తిరిగి వెళ్ళి తన సింహాసనం పైపరిచి ఉన్న అమూల్యమైన రత్నకంబలాన్ని వేళ్లతో అక్కడక్కడా చించి తన ఇంటికి తిరిగి వచ్చేశాడు మర్నాడు ఉదయం సుల్తాను తన గుర్రం మీద వేటకు వెళ్లిన సమయంలో దర్బారు భవనం ఊడ్చే నౌకరు వచ్చి సింహాసనం మీద ఉండే రత్నకంబలం అక్కడక్కడా చిరిగి ఉండటం చూసి కంగారు పడ్డాడు వాడు వెళ్లి రాజభవనంలో ఉండే సర్దారును పిలుచుకువచ్చి రత్నకంబలాన్ని చూపించాడు సర్దారు నౌకరుతో భయపడకు దీన్ని సరిచేయవచ్చు నగరంలో మహ్మద్ అనే తెలివైన దర్జీ ఉన్నాడు వాణ్ణి పిలుచుకురా వాడు చిరువు ఎక్కడైనది తెలియరాకుండా రత్నకంబలాన్ని మరమ్మత్తు చేయగలడు వెంటనే పోయిరా అని అన్నాడు నౌకర్ మహ్మద్ ఇంటికి వెళ్ళి విషయం చెప్పి సింహాసనం మీద రత్నకంబలం చిరిగినట్లు సుల్తానుగారికి తెలిస్తే నా పేక తెగిపోతుంది అని అన్నాడు నీ ప్రాణానికేమీ భయం లేదు రెండు అఫ్రషీలు ఇచ్చుకున్నావంటే ఆ రత్నకంబలాన్ని కుట్టు తెలియకుండా మరమ్మత్తు చేసేస్తాను అని అన్నాడు దర్జీవాడు నౌకరు డబ్బు తీసి దర్జీవాడి చేతిలో పెట్టి వాణ్ణి వెంట పెట్టుకుని దర్బారు భవనానికి వచ్చాడు మహ్మద్ తెలివితేటలు ఎలాంటివో కానీ వాడి మరమ్మత్తు పూర్తి అయ్యేసరికి రత్నకంబలం మునుపు ఉండినట్లుగానే తయారైంది దర్బారు భవనం వుడ్చే నౌకరు ప్రాణాలు కుదుటపడ్డాయి సూర్యాస్తమయం వేలకు సుల్తాను సపరివారంగా వేట నుంచి తిరిగి వచ్చి గుర్రం మీది నుంచి దిగుతూనే తిన్నగా దర్బారు భవనానికి వెళ్ళాడు ఆయన తన సింహాసనం మీద రత్నకంబలం మామూలుగా ఉండటం గమనించాడు ఆయన ఊహించినట్లే దానిమీద చిరుగుల జాడ ఏమాత్రమూ లేదు కసువు ఊడ్చే నౌకరును పిలిపించి ఆయన ఈ రత్నకంబలం చిరిగి ఉండాలే అని అడిగాడు నౌకరు కంగారు పడుతూ లేదు ప్రభు సరిగ్గానే ఉన్నది అని అన్నాడు అబద్ధమాడతావా నేనే ఆ కంబలాన్ని స్వయంగా చించాను నిజం చెప్పు దీన్ని మరమ్మత్తు చేసింది ఎవరు అని అడిగారు సుల్తాను మండిపడుతూ నౌకరు వనికిపోతూ మహ్మద్ చేసిన మరమ్మత్తు గురించి పెట్టాడు సుల్తాను మహ్మద్ను రప్పించి వాడికి వ్యాపారి తాలూకు సంచిని చూపి ఈ సంచిని ఎక్కడైనా చూశావా అని అడిగాడు మహ్మద్ సంచిని అటూ ఇటూ తిప్పి చూసి చూశాను ప్రభు మన నగరంలో ఉండే కాజీగారు చేత దీన్ని మరమ్మత్తు చేయించారు అని అన్నాడు సుల్తాను దర్జీవాణ్ణి పంపేసి కాజీని పిలిపించి ఇలాంటి అవమానకరమైన పనులు చేయటానికి నీకు సిగ్గులేదా నువ్వు అవమానం పాలు కావటమే కాక నీ కీర్తిని ప్రతిష్టను కూడా మంటగలిపావే అని అన్నాడు ప్రభు నేనెన్నడూ అలాంటి పనులు చెయ్యను గిట్టని వాళ్ళు ఎవరో నన్ను గురించి తమకు అబద్ధాలు చెప్పి ఉంటారు అని అన్నాడు కాజీ నోరుముయ్ నీచుడా ఇదేమిటి అంటూ సుల్తాను తన చేతిలో ఉన్న సంచిని కాజీ ముఖాన విసిరికొట్టాడు కాజీకి తాను వ్యాపారికి చేసిన ద్రోహం గుర్తుకు వచ్చి సుల్తానుకు క్షమాపణ చెప్పుకోబోయాడు కాని సుల్తాను ఆ క్షమాపణలను స్వీకరించక కాజీని ఖైదు చేయించాడు ఆయన మర్నాడు వ్యాపారిని పిలిపించి అతనికి రావలసిన రెండు వేల ఆఫ్రశీలకు మరి మూడు వేలు చేర్చి ఇస్తూ పెద్ద హోదాలో ఉన్న ఒక మోసకారిని పట్టి ఇచ్చినందుకు నీకు ఈనామిస్తున్నాను అని అన్నాడు ఈ విధంగా న్యాయపాలన అనే ఈ కథ సమాప్తమైంది ఇటువంటి మంచి మంచి కథల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మరిన్ని వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్